మామూలు ప్రాంతాలకే పరిమితమైన మూఢనమ్మకాల జాడ్యం ఇప్పుడు పట్టణాలకు పాకుతోంది. తాజాగా సూర్యాపేట పట్టణంలోని కుల మతాలకు అతీతంగా అంతా తమ ఇండ్లను ఖాళీ చేసి తాళాలు వేసి బయటికి వెళ్లిపోయారు. 20వ వార్డులోని జమ్మిగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ ప్రాంతానికి కీడు సోకిందని నమ్ముతూ తమ ఇళ్లను విడిచి సమీపంలోని దూరజ్పల్లి వద్ద చెట్టు కిందకు వెళ్లిపోయారు. అక్కడే వంటలు చేసుకుని సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకోవాలని నిర్ణయించారు. ఇరవై వార్డు జమ్మిగడ్డ పరిసరాల్లో గత నెల రోజుల వ్యవధిలో ప్రతి మంగళవారం ఒకరి తర్వాత ఒకరు 6 వ్యక్తులు మృతి చెందారు. అయితే వరుసగా మరణాలు సంభవిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏదో కీడు సోకడం వల్లే ఇలా జరుగుతోందని భావించి ఇలా ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లిపోయారు. 10 ఏళ్ల క్రితం ఇలానే వరుస మరణాలు సంభవించాయని, అప్పుడు పండితుల సూచన మేరకు ఇళ్లు విడిచి వెళితే పరిస్థితి కాస్త మెరుగైందని చెప్పారని, ఇప్పుడు అదే ఆనవాయితీని ఫాలో అయ్యారు. మాకు ఈ నెల మొత్తము 7 చనిపోయారు. మంగళవారం చనిపోతుర్రు అని కీడు వచ్చింది. మా 20వ వార్డు అనపర్త్ రాజేష్ గారు కౌన్సిలర్, ఆయన అయ్యగారి దగ్గరకు వెళ్ళి అడిగితే మీకు 20వ వార్డుకి జమ్మిగడ్డకి కీడు వచ్చింది. ఆ కీడు రావడం వల్ల మీరు ఈ ఊరు వదిలిపెట్టి మీ జమ్మిగడ్డ వదిలిపెట్టి ఏది లేకుండా వండుకొని తిని రావాలి చెట్ల కిందని చెప్పిర్రు. చెప్పడం ద్వారా మేము వచ్చినాం, వండుకున్నాం. గత 10 సంవత్సరాల క్రితం కూడా ఇదే జరిగితే అట్లనే వచ్చినాం, పోయినాం. అప్పుడు మంచిగానే ఉంది, ఇప్పుడు కూడా అట్లనే సేమ్ వచ్చేసరికి వచ్చినాం, మంచి జరగాలని అనుకుంటున్నాం. అయితే మాకు కీడు వచ్చిందని ఇప్పుడు ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం వచ్చింది. వస్తే మళ్ళీ మేము అప్పుడు చెట్ల కింద పోయినాం. చెట్ల కింద పోతే మళ్ళీ ఇప్పుడు ఇదే కీడు వచ్చిందని మళ్ళా చెప్తే వీడికి వచ్చినాం సార్, మేము వండుకొని తిని పోదామని. ఊకలే సల్లలే ఏం చేయలేదు సార్. మేము 6 చనిపోయారు. అలా నిన్న బోధమన్నం కూడా ఒకళ్ళు చనిపోయారు సార్. అందుకని ఇట్లా మాకు జరుగుతుంది, ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి చెట్లకి అనుసరి రాజేష్ చెప్పింది. పెద్దయ్య గారిని అడిగినా సార్, పెద్దయ్య గారు అడిగితే మీకు జమ్మిగడ్డ కీడు వచ్చింది, మీరు అందరూ ఊకకుండా చల్లకుండా పోయి రారే. అయితే మా బాల మరణాలు సంభవించాయి, ఒకప్పుడు కూడా ఇలా సంభవించాయి. అయితే మళ్ళా ఇలానే జరుగుతుంటే ఒక అయ్యగారిని అడిగి మా కౌన్సిలర్ ఇట్లా అందరం చెట్ల కిందికి పోదామని డిసైడ్ చేయని అందరం కలిసి చెట్ల కిందికి వచ్చాం. మా వార్డులో అందరం కలిసి చెట్ల కిందికి రావడం జరిగింది. కౌన్సిలర్ అడగానే మేము అందరం చెట్ల కిందికి అని డప్పు కొట్టించింది. రాత్రి డప్పు కొట్టించి లాస్ట్ వారం ఇది అందరం చెట్ల కిందికి పోదామంటే అందరం కలిసి చెట్ల కిందికి వచ్చినాం. ఇక వనవాసం కిందికి మాకు 10 మంది చిల్లర. ఒక 2014లో ఇదే సంభవించింది. అప్పుడు 23 మందికి ఎక్కువ చచ్చిపోయారు. అప్పుడు కూడా చెట్ల కిందికి వచ్చినాం. 10 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతుంది మాకు. పాల సముద్రా